हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మనం ఆనియన్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। దీని ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది। మనం ఏ స్టఫింగ్ లేకుండా డైరెక్ట్ గా మనం ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది చాలా హెల్తీ కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। దీని ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ టైం లో ప్రిపేర్ చేసుకోవచ్చండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి। దీని ప్రిపరేషన్ లోకి వెళ్దామా? మరి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక కప్పు తీసుకొని దానిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి। ఆనియన్స్ ని ఈ విధంగా గట్టిగా స్క్వీజ్ చేయండి। అప్పుడు ఆనియన్స్ లో ఉండే వాటర్ అంతా బయటికి వస్తుంది। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక అల్లం ముక్క అలాగే ఒక తరిగిన మీడియం సైజ్ టొమాటో 4-5 పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ జీరాన్ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం ఆనియన్స్ లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అలాగే సరిపడే salt ని వేసుకోండి। మీ దగ్గర ధనియాల పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి। ఇప్పుడు దీనిలో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోండి। మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చండి। ఇప్పుడు వీటన్నిటిని గట్టిగా నుక్కుతూ కలుపుకోండి। అప్పుడు ఆనియన్స్ లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వస్తుందండి। దీనిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా బటర్ లేదా ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి। యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోండి। దీని కోసం ఎక్కువ వాటర్ యూస్ అవదండి, కాబట్టి చాలా తక్కువ వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోండి। మీరు వాటర్ యాడ్ చేసే ముందు పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకుంటే మీకు వాటర్ ఎంత సరిపోతుంది అనేది కరెక్ట్ గా తెలుస్తుందండి, కాబట్టి మీరు ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామా అలానే ఇది కూడా గట్టిగా కలుపుకోండి। దీన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి। అప్పుడే మనకి చపాతీలు అనేవి చాలా బాగా వస్తాయి। ఇలా కలుపుకున్నాక ఒక మూత పెట్టి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి। 15 మినిట్స్ తర్వాత వీటిని ఒకసారి కలుపుకోండి। ఆనియన్స్ లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వస్తుందండి, కాబట్టి కొంచెం పిండి అనేది లూజ్ గా అవుతుంది। మీకు కావాలంటే కొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి, లేదంటే ఈ విధంగా కొంచెం ముద్దని తీసుకొని పిండిలో ఇలా డిప్ చేసి మనం చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా చేసుకోండి। ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తక్కువ టైం లో కూడా అయిపోతుంది। మీరు పిండిని 15 నిమిషాలనే నానబెట్టాలని లేదు, 5 మినిట్స్ కూడా నానబెట్టి వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు। చూసారా, మరీ థిక్గా ఉండకూడదు, అలాని మరీ పలచగా ఉండకూడదు। ఈ విధంగా మీడియం సైజ్ గా తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక pan తీసుకొని pan హీట్ అయ్యాక దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసుకోండి। ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక వేరొక సైడ్ కి తిప్పుకోండి। ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక కొంచెం ఆయిల్ లేదా నెయ్యిని ఈ విధంగా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా నెయ్యిని యాడ్ చేసుకోండి। నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఇలా రెండు వైపులా హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది। ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ అయ్యాక
దీన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో దాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీరు దీనిపైన బటర్ ను కూడా వేసుకోవచ్చుండి. ఆయిల్ వేసినా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే ఆయిల్ కొలెస్ట్రాల్ మంచిది కాదు కాబట్టి మనం నెయ్యిని యూస్ చేస్తున్నాం. దీన్ని కూడా ప్రిపేర్ అయ్యాక పక్కన పెట్టుకోండి. చూసారా మనం ఆనియన్ చపాతీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. దీన్ని ఆనియన్ పరాటా అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. దీన్ని టొమాటో సాస్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.